ఈరోజు ఈ కరోనా సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటా ఉన్నామంటే మీ సంతోషంలో భాగం పంచుకోవడానికి మీరు చిరకాల వాంచ ఏదైతే మీ దశాబ్దాల పాట నుంచి ఉన్న సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య పరిష్కారమైన తర్వాత మరి పట్టాలు అధికారుల చేతుల మీదుగా మాత్రమే కాదు మేము కూడా మీ సంతోషంలో అందరం కూడా మీ ముఖంలో ఆ చిరునవ్వు చూడాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ దాకా ప్రత్యేకంగా వచ్చినామని చెప్పి కూడా అందరి మా అందరి తరపున వేదిక తరపున మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తెలుసు దేశానికి రైతు వెన్నెముక అని చెప్పి ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామ సర్పంచ్ దాకా అందరం కూడా చెప్తాం దేశానికి రైతే వెన్నెముక అని చెప్తాం కానీ ఆ రైతుకు వెన్ను దన్నుగా ఉండేది భూమి ఎందుకంటే భూమాతకు మట్టి మనిషికి ఉన్న సంబంధం ఎట్లాంటిది అంటే ఒక తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం అట్లాంటి సంబంధం ఉన్న నేపథ్యంలో ఆ భూమికి తన భూమి మీద తనకు హక్కు ఉండాలనే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో దానిని మన్నించి ఈరోజు నా ఆలోచన మేరకు నా ఆదేశం మేరకు గౌరవ మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం మన ఆర్డీఓ గారు కానీ మరి తహసీల్దారులు కానీ అందరూ కష్టపడి ఫారెస్ట్ యంత్రాంగంతో కలిసి సంయుక్తంగా జాయింట్ సర్వే చేసి మన రంగంపేట గ్రామ శివారులో 281 ఎకరాల భూమిని దాదాపు 307 మంది ఎస్టీ రైతులు ఇంకా ఇతర రైతులందరికీ అందిస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా అందులో అధికారుల కోసం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వారికి అభినందనలు చెప్పాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది దశాబ్దాలుగా సమస్య నలుగుతూ ఉన్నది అంటే అది ఎంత క్లిష్టమైన సమస్యనో దాన్ని బట్టి చెప్పొచ్చు కానీ ఆ క్లిష్టమైన సమస్యను కూడా కొన్ని నెలల వ్యవధిలోనే పరిష్కరించి అందరికీ సంతృప్తి చెందే విధంగా అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా సమస్యను అధికారులే ముందుండి పరిష్కరించినారు వారికి కూడా నా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా రైతును రాజు చేసే కార్యక్రమం వ్యవసాయాన్ని పండుగ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు ఉచిత కరెంటు 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు ఒకే ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా ఈ ప్రోగ్రాం లేదనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒకప్పుడు ఇదే తెలంగాణలో ఇదే వీర్నపల్లిలో ఇదే రంగంపేటలో కరెంటు కోసం ఎంత కటకట ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా నేను తెలంగాణ రాకముందు ఎప్పుడన్నా ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే సెస్ ఆఫీస్కి ఫోన్ చేసి బతిమిలాడుకోవాలి అయ్యా కొద్దిసేపు కరెంట్ అయ్యి స్నానాలు చేసేది ఉన్నది బాయికాడికి పోయేది ఉన్నదని బతిమిలాడుకున్న రోజులు యాదుకున్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామంటే కేవలం దానికి కారణం దక్షత కలిగిన ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపంలో మనకు ఉండడమే దానికి కారణమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు 70 ఏళ్లలో ఎవరూ చేయని కార్యక్రమాలు ఎన్నో రకాల సాహసాలు ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు ఎల్లారెడ్డిపేట నుంచి మీరు చూసింటారు కంచర్ల దగ్గర వందల పైప్ లైన్లు పైపులు పెద్ద పెద్ద పైపులు వస్తూ ఉన్నాయి చూసిందా లేదా ఎందుకు చేస్తా ఉన్నాం అవన్నీ మలక్పేట చెరువును నింపి ఆ నీళ్లను సింగ సముద్రానికి తీసుకుపోతూ మధ్యలో బ్రహ్మాండమైన ఒక లిఫ్ట్ పెట్టి ఈ పైన ఉన్న ప్రాంతాలు ఈ గుట్టలు ఈ పైన ఉన్న వీర్నపల్లి మండలం కానీ ఆ పైన ఉన్న కోనరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరం భూమికి నీళ్ళియాలన్న ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అందరికీ నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వస్తూ ఉంటే టీ ఫైబర్ ప్రాజెక్ట్ నడుస్తున్నది ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం కూడా కనబడతా ఉన్నది మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళిచ్చే కార్యక్రమం మిషన్ కాకతీయతో మన చెరువులు నింపుకునే కార్యక్రమం కాళేశ్వరం పాలమూరు ఎత్తిపోతల పథకం సీతారామ ప్రాజెక్ట్ లాంటి బృహత్తరమైన పథకాలతో బ్రహ్మాండంగా ఈరోజు సాగునీటిలో కృష్ణలో కానీ గోదావరిలో కానీ మనకు న్యాయంగా రావాల్సిన ప్రతి నీటి బొట్టును ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది వీర్నపల్లికి వచ్చి ఈరోజు కేవలం మీకు పట్టాలు మాత్రమే కాదు దాదాపు 5-6 గ్రామాల్లో 15 కోట్ల రూపాయలతో కట్టిన బ్రిడ్జిలు నాకు బాగా గుర్తుంది ఇదే ఎర్రగడ్డ తాండాలో ఆనాడు 2011లో ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎర్రగడ్డ తాండాలు కాదు పక్కన సారి వీర్నపల్లిలో వచ్చినప్పుడు ఆనాడు కారు పోయే సౌలత్ లేకపోతే కారు పోయే పరిస్థితి లేకపోతే ఆనాడు
కారు దిగి బండెక్కి మా జగన్ ఎక్కన ఉన్నాడు. ఆ జగన్ బండి మీద బండి నడుపుతుంటే వెనకాల కూర్చొని ఆనాడు ఇక్కడ తిరిగిన సందర్భం. ఆ పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడికి పోతే అక్కడ చక్కటి బ్రిడ్జిలు, వన్పల్లిలో కానీ, శాంతినగర్ లో కానీ, ఇక్కడ ఉండే తాండాల్లో కానీ ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కట్టుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈ రోడ్డును బాగు చేసుకున్నాం. ఎల్లారెడ్డిపేట నుంచి మరిమడ్ల వరకు ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా చేసుకున్నాం, పెద్దగా చేసుకున్నాం, బాగు చేసుకున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజన సోదరులు మీ ఆకాంక్షకు అనుగుణంగా అద్భుతంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గూడాన్ని, ప్రతి తాండాన్ని, 500 జనాభా ఉంటే చాలు, వాటన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. 3400 తాండాల్లో మావా నాటే మావా రాజన్న, మా తాండాలో మా రాజ్యం ఉండాలన్న మన గిరిజన సోదరుల ఆత్మగౌరవం నిలబడే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు 3400 గ్రామ పంచాయతీలకు గాను, ఆ గ్రామ పంచాయతీల సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచులు కానీ, పంచాయతీ పాలక వర్గాలు కానీ మొత్తానికి మొత్తంగా ఆ గిరిజన సోదరుల చేతుల్లో ఉండే విధంగా చేసింది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే ఇమిడి ఉన్న ఒక ముఖ్యమైన అంశం పరిపాలనా సౌలభ్యం. చిన్న రాష్ట్రమైతే ప్రజల దగ్గర పరిపాలన ఉంటుందన్న ఉద్దేశంతో మనం సాధించుకున్నాం, రాష్ట్రాన్ని చేసుకున్నాం. చేసుకున్న తర్వాత 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలు చేసుకున్నాం. అందులో మన రాజన్న సిరిసిల్లను కూడా జిల్లాగా చేసుకున్నాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లు గతంలో 30 ఉంటే ఈరోజు మరొక 43 తోడించి 73 రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం. గతంలో 439 మండలాలుంటే వాటికి మరొక 131 మండలాలు కొత్తగా ఏర్పాటు చేసుకొని అందులో వీర్నపల్లిని కూడా కేంద్రంగా ఒక మండలాన్ని కూడా చేసుకున్న ఘనత, అది చేసిన ఘనత కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 8,897 గ్రామ పంచాయతీలు ఉండేది, ఈరోజు అవి 12,751 గ్రామ పంచాయతీలు అయినాయి. తాండాలు గ్రామ పంచాయతీలు కావడం వల్ల, గూడాలు గ్రామ పంచాయతీలు కావడం వల్ల బ్రహ్మాండంగా ఈరోజు గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఆగినా కరోనా సంక్షోభం వల్ల, కరోనా సమస్య వల్ల ఏ కార్యక్రమమైన ఆగొచ్చు కానీ రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, పల్లెలకు ఇచ్చే నిధులు కానీ, పేదవారికి ఇచ్చే నిధులు కానీ ఆగకూడదు అనే ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం వల్ల పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ కార్యక్రమాలన్నింటికీ నిరాటంకంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రైతు బంధులో మీ అందరికీ తెలుసు, ఇంత కష్టకాలంలో, ఇంత కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆదాయం సగానికి పైగా పడిపోయిన పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి గారు వానాకాలం పంటకు ఖచ్చితంగా రైతు బంధు ఇయ్యాలే, ఇచ్చి తీరాలే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 57 లక్షల మంది రైతు సోదరులకు వారి వారి అకౌంట్లలో 7,200 కోట్లు జమ అయిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా దయచేసి ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్, ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, చిత్తశుద్ధి, రైతు బాగుండాలే, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. పెద్దలు చెప్తారు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు పోదంటారు. అందుకే ఆ రైతు కంట్లో కన్నీరు ఉండొద్దన్న ఉద్దేశంతోనే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వీర్నపల్లి మండలంలో ఒక రంగంపేటలో ఈ జాయింట్ సర్వే చేసుకున్నాం. తద్వారా మీకు 307 మంది రైతులకు ఈ 281 ఎకరాల మీద మీకు యాజమాన్య హక్కు వస్తున్నది.